డాక్టర్ గారు, మన దేశంలోకి కొత్తగా వచ్చిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి గురించి వివరించండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. స్పుత్నిక్ వి అనేది బేసికలీ రష్యాలోని గమాలయా ఇన్స్టిట్యూట్ అనేటువంటి వాళ్ళు తయారు చేసినటువంటి ఒక వ్యాక్సిన్. ఇది అడినోవైరల్ వెక్టర్ వ్యాక్సిన్ అంటారు దీన్ని మనం. అంటే కోతులలో వచ్చేటువంటి ఒక రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, చింపాంజీస్లో వచ్చేటువంటి ఒక రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కాజ్ చేసేటువంటి అడినో వైరస్ని, దాన్ని మనం తీసుకొని దానికి వ్యాధికారకత్వాన్ని, దాన్ని పెంపొందే గుణాన్ని దాన్ని తగ్గించేసేసి దానిలోకి ఈ మన సార్స్ కోవిడ్ 2 అంటే కోవిడ్ వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్ సంబంధించినటువంటి జెనెటిక్ మెటీరియల్ని దాన్ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని వ్యాక్సిన్ లాగా తయారు చేసి దాన్ని స్టెబిలైజ్ చేసేటట్టు చేసి దాన్ని ఇనాక్టివేట్ చేసి ఇస్తున్నటువంటి వ్యాక్సిన్ ఈ స్పుత్నిక్ వ్యాక్సిన్. సో ఇది కూడా ఇన్ ప్రిన్సిపల్ కోవిషీల్డ్ లాంటి వ్యాక్సిన్ కోవాక్సిన్దే చెందుతుందంటే ఇది కూడా లైవ్ వైరల్ వ్యాక్సిన్, అంటే బ్రతికున్నటువంటి సూక్ష్మక్రిమి కలిగినటువంటి వ్యాక్సిన్. అడినో వైరస్, చింపాన్సీకి చెందినటువంటి అడినో వైరస్ని వెక్టర్లా యూజ్ చేసుకోండి, అంటే ఒక మాధ్యమంలా యూజ్ చేసుకుని ఇవ్వబడుతున్నటువంటి వ్యాక్సిన్. అయితే దీని తయారీ పద్ధతిలో కనుగొన్నటువంటి డిఫరెన్స్ వల్ల కానివ్వండి, అదర్వైజ్ వల్ల కానివ్వండి, వాళ్ళ రిజల్ట్స్ లోపల రష్యా ఎక్కడెక్కడైతే పరీక్షలు నిర్వహించిందో, ముఖ్యంగా రష్యా తర్వాత యూరోపియన్ నేషన్స్లో చేసినటువంటి స్టడీస్లో 95% వరకు ప్రొటెక్షన్ ఇస్తోంది, 94% వరకు ప్రొటెక్షన్ ఇస్తోంది అని వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఇది భారతదేశంలో మన కంపెనీస్ ద్వారా ఇది రిలీజ్ చేయడం, దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే భారతదేశంలో దీనికి స్పెసిఫిక్గా జరిగినటువంటి స్టడీస్ తక్కువ, ఇక్కడ జరిగినటువంటి డేటా తక్కువ, బట్ ఓవరాల్గా సేఫ్ వ్యాక్సిన్ అని, కోవిషీల్డ్ లాంటి మెకానిజం ద్వారానే వర్క్ చేస్తుందని, ఎఫికసీ 90% కంటే ఎక్కువ ఉందని మనకి ప్రూవ్ అయినటువంటి విషయం కనుక ఇది కూడా అదే కోవిడ్ చెందిన వ్యాక్సిన్గా మనం దీన్ని పరిగణించవచ్చు.